వింటర్ సీజన్లో అందరికీ హాట్ ఫుడ్ తినాలని కోరిక ఉంటుంది అయితే కొంతమంది ఏ కాలమైనా సరే వేడివేడి ఆహారాన్ని మాత్రమే ఇష్టపడతారు వాస్తవానికి వేడి ఆహారం చాలా రుచిగా ఉంటుంది ఈ కారణంగా చాలామంది ఆహారం వేడిగా ఉన్నప్పుడే తింటారు కానీ ఇది శరీరానికి హాని కూడా కలిగిస్తుంది చల్లటి ఆహారం రుచిగా లేకపోయినా వేడివేడిగా తినడం మంచిది కాదు వేడి ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పొట్టకు నష్టం వేడి వేడి ఆహారం తినడం వల్ల పొట్టకు నష్టం కలుగుతుంది అది ఎలా అంటే శీతాకాలం కానీ ఏదైనా కాలం కానీ ఆహారం అతిగా వేడిగా ఉంటే ఆరోగ్యానికి హానికరం వేడి ఆహారాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల కడుపు దెబ్బతింటుంది పొట్టలోపల ఉండే సున్నితమైన చర్మం పాడైపోతుంది ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు కడుపులో మంట నొప్పి ఏర్పడతాయి నాలుక కాలిపోతుంది అవును వేడి ఆహారం తినడం వల్ల నాలుక కూడా కాలిపోతుంది కొన్నిసార్లు ప్రజలు వేడి ఆహారం తినే ప్రక్రియలో నాలుకని కాల్చుకుంటారు ఇలా చేయడం వల్ల నోటి లోపల చాలా సమస్యలు వస్తాయి నోటి లోపల వచ్చే సమస్యలు మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలా పొరపాటున జరిగిన కాలిన ప్రాంతం నయం కావాలంటే చాలా రోజులు పడుతుంది అప్పుడు చల్లని ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది దంతాలకు నష్టం అవును వేడివేడి ఆహారం తినడం వల్ల దంతాలకు కూడా నష్టం కలుగుతుంది అది ఎలా అంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం చాలా వేడివేడి ఆహారం తినడం వల్ల చాలా చల్లదనం దంతాలకు హాని కలిగిస్తుంది చాలా వేడి ఆహారాన్ని తీసుకోవడం వల్ల దంతాలలో ఉండే ఎనామిల్ పగుళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల దంతాల ఆరోగ్యం పాడవుతుంది దీంతో పాటు దంతాల అందంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది గొంతు మంట అవునండి వేడివేడి ఆహారం తీసుకోవడం వల్ల గొంతు మంట కూడా కలుగుతుంది దానివల్ల మన వాయిస్ కూడా సరిగ్గా రాదు వేడివేడి ఆహారం తినడం వల్ల గొంతుకు చాలా నష్టం జరుగుతుంది దీని కారణంగా గొంతు లోపలి నుంచి కాలిపోతుంది వాపు వస్తుంది ఈ సమస్యను అనేక హోమ్ రెమెడీస్తో తగ్గించుకోవచ్చు కానీ ఒక్కోసారి పెద్దగా మారినప్పుడు వైద్యుని సలహా తీసుకోవడం ఖచ్చితంగా అవసరం చూశారు కదా వేడివేడి వేడి ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఇన్ని నష్టాలు కలుగుతాయి సో దానివల్ల కొంచెం నార్మల్గా ఉన్న ఆహారాన్ని తీసుకోండి అప్పుడు మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి షేర్ కూడా చేసేయండి మీ కమెంట్స్ని మాతో తెలియచేసేయండి